हाय फ्रेंड्स वेलकम टू बार्कवी तेलंगिंटी वंटलु ना वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते ना चानल नी सब्स्क्राइब चेयंडि अलागे ना वीडियोल्नि लाइक चेयंडि अंड शेर चेयंडि। ई रोजु मीकु चूपिंचबोये रेसिपी बीरकाय पोट्टु पच्चडि। मामूलुगा अंदरू బీరకాయని యూజ్ చేస్తూ ఉంటారండి, కానీ దానికి ఉండే పొట్టును మాత్రం పడేస్తూ ఉంటారు। ఆ పొట్టులో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి। ఈ ఆ పొట్టును కూడా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా। ఫస్ట్ బీరకాయ పొట్టు తీసుకోవాలండి। ఈ బీరకాయ పొట్టుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ 2 టొమాటోస్ తీసుకున్నాను, వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి। अलागे पच्चल्लो की सरिपड़ा मिर्ची तीसुकोवाली, नेनैते 10 मिर्ची तीसुकुन्नानु। 2 टेबल स्पून धनियालु, तगिनंत पल्लीलु, टेस्ट की सरिपड़ा साल्ट, 6 वेल्लुल्ली रेम्मलु। मुंदुगा स्टव आन चेसुकोनि कलाई पेट्टुकोवाली। कलाईलो 1 टेबल स्पून आयिल तीसुकोवालंडी। ई आयिल्लो पच्चिमिर्ची फ्राई चेसुकोवाली, पच्चिमिर्ची तो पाटु पल्लीलु धनियालु कूडा तीसुकोवाली। वीटितो पाटु बीरकाय पोट्टु उंदि कदा, आ बीरकाय पोट्टु कूडा इंदुलो वेसुकोवालंडि। अलागे मनं कट चेसि पेट्टुकुन्न टमाटो मुक्कलु कूडा ఈ మిశ్రమంలో వేసుకొని 5 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। 5 నిమిషస్ తర్వాత ఇలా మగ్గిపోతుంది మొత్తం। అంతే ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్ లో తీసుకోవాలండి। అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి। ఈ మిశ్రమం అంతా మిక్సీ జార్ లో మిక్సీ పట్టుకుందాం। మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కావాలంటే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న వాటర్ ఇందులో వేసుకోవాలండి। ఇలా మెత్తగా పట్టుకోవాలండి। నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం। అదే కళాయిలో తాలింపుకు సరిపడా ఆయిల్ తీసుకోవాలి। ఈ ఆయిల్ లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా తీసుకున్నాను। వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు కూడా వేసుకున్నానండి। మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంలో తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి। కలుపుకున్నాక ఈ మిశ్రమం అంతా తాలింపులోకి మార్చుకోవాలి। మార్చుకున్నాక ఈ తాలింపు మొత్తం 2 నిమిషస్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। అంతే ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయింది। ఇది రైస్ లో కాని రోటి లో కాని చాలా బాగుంటుందండి। పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ఒకసారి ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।